పూరా లోకల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైన సమస్య, నిరాశ, నిస్పృహలో ఉన్నటువంటి రైతాంగానికి మనోధైర్యం ఇవ్వడానికి ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తరఫున ఇలా రైతు ధర్నా కార్యక్రమాన్ని మన కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసి ఇంత గొప్పగా మీరు ధర్నా చేస్తున్నటువంటి గులాబీ శ్రేణులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలామంది వక్తలు మాట్లాడినరు, చాలా విషయాలు కూడా ప్రస్తావించినరు. అతి ముఖ్యమైన విషయం మీరందరూ ప్రస్తావించిన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తావించారు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన అట్లా? ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన అట్లా? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు? అహం కాదు, నిరాశ నిస్పృహలో ఉన్నాడు పాపం. దేంట్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి? నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ విధంగానే మాట్లాడతాడు. ఎవరైనా మనోధైర్యం కోల్పోయి నిరాశ నిస్పృహనవాడు ఎదుటి వాళ్ళపైన దాడి చేస్తాడు, ఎదుటి వాళ్ళపైన అనాలోచితంగా భాష ఈశ ఏం చూడకుండా ఏది పడితే అడితే మాట్లాడతాడు. నేను పెద్ద ఆశ్చర్యపోతలేను. రేవంత్ రెడ్డి 2023 శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదు. ఆయన అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే అప్పటి వరకు గులాబీ జెండా తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు, అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా రైతాంగానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యం మీకు అందరికీ తెలిసి 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. రైతు బంధు ఇస్తామని చెప్పినాం, రైతు బంధు ఇచ్చి చూపించినాం. ప్రతి గ్రామం లోపల పండించినటువంటి పంటను కొంటామని చెప్పినాం, కొని చూపించినాం. రైతాంగానికి ముఖ్యంగా వెనకబడ్డ జాతుల కుటుంబంలో ఉన్నటువంటి పుట్టినటువంటి పిల్లలకు మంచి చదువు చెప్తామని చెప్పినాం. చదువు కోసం వేలాది రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి చూపించినాం. ఇదంతా ముందుకెళ్తుంటే ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచేది లేదు కాబట్టి ఏది పడితే అది హామీలు ఇస్తా అని చెప్పేసేసి అనాలోచితంగా హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. చాలా ముఖ్యమైన విషయం ఇది. 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, వెళ్ళండి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడండి. 2 లక్షలు మీరు తీసుకోకపోతే ప్రతి ఒక్కరు 2 లక్షలు తీసుకోండి. 50,000 తీసుకున్నా మళ్ళా 150,000 తీసుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ఇస్తున్నా అని చెప్పి మాట ఇచ్చిండు. అమలు కాదని తెలుసు ఆయనకు. అయినా ఎందుకు ఇచ్చిండంటే నేను ఎట్లా కానీ వచ్చేది కాదు సచ్చేది కాదు, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నాడు. అదేవిధంగా మీకు 6 గ్యారంటీలు, ఒక్క గ్యారంటీ అయినా ఇప్పుడు అమలు జరుగుతుందా? ఆ బస్సు స్త్రీలకు ఇచ్చేటువంటి ఫ్రీ కూడా మొదటి గ్యారంటీ లోపల అది 33% హామీ మాత్రమే, దానికి తోడు ఇంకా 2 హామీలు ఉన్నాయి. కాబట్టి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు 6 గ్యారంటీల పథకం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి. అందుకోసమే నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక బలమైనటువంటి ఆలోచనలు ఉండాలి, ఒక నేపథ్యం ఉండాలి, ప్రజాసేవ చేయాలనేటువంటి దృక్పథం ఉండాలి. ఏది లేని రేవంత్ రెడ్డి ఇలా ఈ రాష్ట్రానికి పరిపాలించేటువంటి అధికారం వచ్చింది. కారణాలు ఏదేమైనప్పటికీ కూడా ఏం చేసిండు ఇలా 9వ మాసంలో అడుగుపెట్టినాం మనం. 9వ మాసంలో అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో రుణమాఫీ చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆయన మాటకు అర్థం పర్థం లేదు.
ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాట చెప్తే దానికి విలువ ఉంటుంది. ఆయన ఏమంటాడు, 2 లక్షల రుణమాఫీ చేసేసినా అంటాడు. ఒక అరగంట తర్వాత వాళ్ళ ఆర్థిక మంత్రి చెయ్యలేదు ఇంకా చేస్తామంటాడు. ఇంకొక మంత్రి ఖమ్మంలు అంటాడు, కేవలము 20-30% మందికి మేము ఇచ్చినాము ఇంకా ఇవ్వబోతున్నాము అని ఒక మంత్రి చెప్తాడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అందరికీ రాలేదు, వేచి చూడండి అని వాళ్ళు చెప్తారు. ఈయన అంటాడు, మొత్తం 2 లక్షల రుణమాఫీ ఇచ్చామని చెప్తాడు. అందుకోసమే ఈ ధర్నా. ఈ ధర్నా ఎందుకు చెప్పినా మనం ఎందుకు పెట్టినాము? ఇవ్వాలా? పెట్టడము, నువ్వు ఇవ్వలేదు అని ఈ ప్రపంచానికి చెప్పాలని చెప్పేటువంటి ఆలోచనతోని ఇలా ధర్నా కార్యక్రమం పెట్టినాం. రైతు బంధు కేసీఆర్ ఎప్పుడిచ్చిండు? రోహిణి కార్తి, మే చివరి వారంలో రోహిణి కార్తి వస్తుంది. రోహిణి కార్తి అంటే ఎండలు బగబగ మండుతాయి, మన తెలంగాణ సామెత ఉన్నది, రోకల్ బండ కూడా పగులుతుందని. రోహిణి కార్తి వెళ్ళిన తర్వాత తొలకరి జల్లులు పడతాయి. రైతు తన సామాగ్రి నాగలి, నాడు నేడు ట్రాక్టరు, అదేవిధంగా విత్తనాలు, ఎరువు బస్తాలు, వీటి కోసం సన్నద్ధమవుతాడు రైతు. ఒకప్పుడు కావాలి, ఏం కావాలి? రైతు బంధు కావాలి. ఆ విధంగా ఇచ్చినాం మనం గులాబీ జెండా. జూన్ మొదటి వారం లోపల రైతులకు రైతు బంధు ఇచ్చినాం. నాటేసేటప్పుడు దున్నే ముందు ఒక యూరియా బస్తా కొనడానికి ఆ పథకాన్ని అమలు చేసినాము గులాబీ జెండా. ఇలా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడు? కోతలు కోసిన తర్వాత ఇచ్చాడు. పంట వండి రైతు అమ్ముకున్న తర్వాత, పైసలు వచ్చిన తర్వాత రైతు బంధు కొంతవరకు ఇచ్చాడు. ఈ సంవత్సరం అయితే అది కూడా ఇవ్వలేదు. దానికి ఏదో చెప్తాడు కారణం. ఇలా మిత్రులారా, ఇలా యావత్తు తెలంగాణ లోపల గ్రామీణ ప్రాంతాల లోపల రైతాంగం పెద్ద ఎత్తున, అయ్యో మేము మా కేసీఆర్ను కోల్పోయినాం, ఈ గులాబీ జెండా పరిపాలన కోల్పోయినామని చెప్పి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మేము తిరుగుతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో, ఒక పెళ్ళిళ్ళకో పేరంటలకో సావుల కాడ పోయినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతున్నారు, తప్పు చేసామయ్యా, మేము తప్పు చేసామయ్యా, ఏ అయిపోలేవా మళ్ళా అని చెబితే, కాదు కాదు ఈ 5 సంవత్సరాలు ఇట్లా గడుస్తాయ్యా అని చెప్పి బాధలో ఉన్నటువంటి రైతాంగాన్ని చూస్తే బాధేస్తున్నది. ప్రజాస్వామ్యం లోపల ఇక్కడ ఉన్నటువంటి గులాబీ జెండా శ్రేణులకు చెప్తున్నాను, అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పాత్ర కూడా చాలా ముఖ్యం. ప్రతిపక్ష పాత్ర వహించినటువంటి నేపథ్యం గులాబీ జెండాది. 2001లో పార్టీ పెట్టిన వాళ్ళలో నేనొక్కడిని. ఆ రోజు మాకు చెప్పిండ్రు, భయపెట్టిండ్రు, చంద్రబాబు నాయుడు ముందు మీరు ఎక్కడ తట్టుకుంటారు, అంత తెలివి కల్లోడు, అంత బంగారము డబ్బులు బొచ్చడంత ఉన్నాయి, అలాంటి వ్యక్తితో మీరు తట్టుకోగలుగుతారా అన్నారు. తట్టుకున్నాం. ఏదైతే తెస్తామని చెప్పినామో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి చూపించింది గులాబీ జెండా. వచ్చిన రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండంగా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చినామో అది అమలు చేసింది గులాబీ జెండా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికలప్పుడు, 40,000 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేస్తానన్నాడు. మొదటి క్యాబినెట్ వాళ్ళ బ్యాంకర్స్తో కూర్చున్నప్పుడు 49,000 కోట్ల లెక్క వచ్చింది. క్యాబినెట్లో 31,000 కోట్ల రూపాయలు మరి క్యాబినెట్ తీర్మానం చేసింది. చివరిగా బడ్జెట్లో 17,000 కోట్లు పెట్టినరు. నిన్న మొత్తం లెక్క తీస్తే 7,500 కోట్లు బ్యాంకు ఖాతాలో పడ్డాయి. ఒకే విషయం చెప్తున్నా నేను, ఎంత దుర్మార్గమైనటువంటి నేపథ్యం ఇది. రేవంత్ రెడ్డి ఇచ్చేసినా అని చెప్తాడు, ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకోసమే ఈ వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి శ్రేణులకు నేను చెప్తున్నాను. ఇది మన బాధ్యత. ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ప్రజలకి అన్ని విషయాలు కూలంకుషంగా ఎలా వేళలా చెబుతూ ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలా గ్రామీణ ప్రాంతాల లోపల కరెంటు సమస్య, నీళ్ల సమస్య, మీకు తెలుసు మేడిగడ్డ ప్రాజెక్టు ఉండదు కొట్టుకపోతుందని ఈ దుర్మార్గమైన నీకు ఆలోచన రావడమే తప్పు. తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి. ఇవాళ ఇక్కడ కాదు కదా, బీహార్లో మోడీ గారు ప్రారంభించినటువంటి బ్రిడ్జులు కొట్టుకపోతున్నాయి, బాంబే లోపల సీలింక్ లోపల సీపేజ్ వచ్చింది,
నిన్నగాక మొన్న మళ్ళా ప్రాజెక్టులు ఏ విధంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందిని సరిదిద్దక బదనాం చేయడానికి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయడానికి చేసినాడు. పుష్కలంగా గోదావరి నది జలాలు పోతున్నాయి. ఇలా కరీంనగర్ కార్పొరేటర్ మిత్రులు ఉన్నారు, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా 3 రోజులు అయితే మంచి నీళ్లు కరువు అయిపోతుంది కరీంనగర్ మహానగరం. ఎందుకో దీనికి కారకులు ఎవరు? నేను కార్పొరేటర్ మిత్రులు కూడా చెప్పదలుచుకున్నాను, ఎట్లయితే రుణమాఫీ ఎట్లున్నదో కరీంనగర్ మహానగరం లోపల ఇలా మంచినీటి ఇబ్బంది రావడానికి కారణము ఇలా రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల, ఇలా మిడుమానేరు ఎల్ఎండి నింపకపోవడం వల్ల ఇలా ఈ దుస్థితి ఏర్పడ్డది కరీంనగర్ నగర ప్రజలకి. కాబట్టి ఆయన బదనాం చేయడానికి మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇది పనికిరలాంది అని చెప్పే ప్రయత్నం చేసిండు, విఫలమైపోయిండు. గదే బటనొత్తవలసి వచ్చింది, గవే పంపులతోని ఇలా మిడ్మానేరు నింపక తప్పడం లేదు, రేపు ఎల్ఎండి నింపక తప్పలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కట్టడం తప్పు అనే ఆలోచన చేసినటువంటి కొంతమంది మేధావులకి ఈరోజు అర్థమవుతున్నది. ఇలా ఎస్ఆర్ఎస్పి గోదావరిలో నీళ్లు లేకపోయినప్పటికీ కూడా ఇలా పుష్కలమైనటువంటి నీళ్లు ఇలా నీటి సంపద సముద్ర పాలు అవుతున్నదనే ఆలోచన చేసే నాడు కేసీఆర్ గారు రీడిజైన్ చేసేసి ఆ పుష్కలమైనటువంటి నీళ్ళని ఎత్తిపోతల ద్వారా ఇలా మనం మిడ్మానేరు ఎల్ఎండి నింపుకుంటామన్నాం. కానీ అలా రేవంత్ రెడ్డి తప్పడం లేదు, ఆయనకి మనం ఏం చెప్పినామో అది చేయక తప్పదనే. కాబట్టి ఇలా రైతులకి ఒక రుణమాఫీతో పాటు నీరు అనేది చాలా ముఖ్యము. ఇంకా చివరిగా చెప్తున్నాను, ఇప్పటికీ కృష్ణానదిలో పుష్కలంగా నీళ్ళు పోతున్నాయి, గోదావరిలో పుష్కలంగా నీళ్ళు పోతున్నాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లోపల చెరువులు కుంటలు ఎండిపోయినాయి. పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరము ఈ సమయానికి చెరువులు కుంటలు తెలంగాణలో 44,000 చెరువులు కుంటలు మత్తళ్ళు పడ్డాయి. ఇలా 4 చెరువులు కూడా నిండలేదు ఇంతవరకు తెలంగాణ ప్రాంతంలో పట. దురదృష్టం వర్షపాతం లేదు, కానీ వర్షపాతం లేనప్పుడు కూడా మనం గోదావరి కింద ఉన్నటువంటి గోదావరి నది నీళ్లు తీసుకొచ్చి చెరువులు కుంటలు నింపుకున్నాం. అది ప్రజలకు అర్థం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు, ఇంకా చైతన్యపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో పట మన గులాబీ జెండా పెద్ద ఎత్తున తీసుకొస్తుంది. అందుకోసమే చెప్తున్నాను, ప్రజాస్వామ్యం లోపల అధికారపక్షం ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పాత్ర ఇంకా గొప్పగా ఉంటుంది. ఆ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు మన తిట్లు వర్షం కురిపించిన తప్పితే ప్రజల కోసం ఏమి ఆలోచించలేదు, కాబట్టి ఇప్పుడు వాళ్ళు పనిచేయలేకపోతున్నారు. ఒక ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు ఏమి సమస్యలు ఉంటాయని చెప్పి అర్థం చేసుకునేటువంటి పార్టీ మన గులాబీ జెండా. కాబట్టి రానున్న రోజుల్లో పట ప్రజల దీవెనల వల్ల మళ్ళీ మన ప్రజల సంక్షేమం కోసం మనం ఈరోజు ప్రతిపక్ష పాత్రగా పనిచేద్దాము. రానున్న రోజుల్లో ప్రజల దీవెనల వల్ల మనం అధికార పక్షంగా కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మనం అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి నేను కోరుతూ, మరి ఇప్పుడు నేను మన జీవి రామకృష్ణ గారు మానకుంటూ శాసనసభ నియోజకవర్గ ధర్నా అవుతున్నది, వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి మేము వెళ్తాం. మీ ధర్నా కార్యక్రమాన్ని మరి మీ నగర అధ్యక్షుల నాయకత్వాన్ని మీరందరూ కూడా మరి హరిశంకర్ గారి నాయకత్వం మరి ఇక్కడ మాజీ మేయర్ గారు మన ఉన్న మేయరు ఇప్పుడు ఎడమేండు బయటికి మేడా ఎడమేండు మ్యారేజ్ సరే ఇంకా మీ మేయరు మీ కార్పొరేటర్లు మళ్ళీ ధర్నాలు చేయాలి. ఓకే, మంచినీళ్ళ కోసం, మంచినీళ్ళ కోసం చేయాలి. ఎందుకంటే ఆ రోజు తప్పదు, ఎందుకంటే చేయకపోతే అడగంది అవ్వైనా బువ్వ పెట్టదు. మీరు అంత మళ్ళా మా కరీంనగర్ నగర ప్రజలకి నీళ్లు రాని రోజు చూడకండి. నీళ్లు ఈరోజు ఎంత ఉన్నది, ఎల్ఎండిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని రోజులు మీకు వస్తాయి, అవన్నీ కూడా లెక్క తీసుకొని బ్రహ్మాండంగా మీ నగర పార్టీ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు, వినోదన్న గారికి.